ఇలా జరగడం నాకు బాధగా ఉంది. నన్ను తప్పుగా అనుకోవద్దు ప్లీజ్. సింపుల్గా చెప్పాలా, సిల్లీగా చెప్పాలా, ఎలా చెప్పాలిరా? మనసేమంటున్నాదో మాటల్లో చెప్పాలా, నా వల్ల కాదురా? మై ఫస్ట్ కిస్. ఒత్తు, నన్ను లవ్ చేస్తున్నావు కదా? అవును. మరి నో, అది నన్ను లవ్ చేయట్లేదు. నేను ఇష్టం చూపాను కాబట్టి. సునైనా వీడు రోగ్, తీయని మాటలు చెప్పి గొంతు కోసే రకం. నేనలా అనుకోను. అతను చాలా ఆనెస్ట్. అతని పెళ్లి చేసుకోవడం నేను లక్కీగా ఫీల్ అవుతున్నాను. జీవితాంతం నువ్వు బాధపడతావు. నువ్వు ఇలా బాధపడుతున్నావు అంటే దానికి కారణం నువ్వే. నేను చేసిన తప్పు పదే పదే మన్నింపు అడుగుతూ నీ చుట్టూ కుక్కలా తిరిగాను, అయినా నీ మనసు కరగలేదు. నీది అహంకారం. అవును, నాది అహంకారమే. నువ్వు నిజంగా నన్ను ప్రేమించిన వాడివే అయితే నువ్వు పడాలి. నేను పడను. ఏ, ఎందుకు పడ? నాకు అవసరం లేదు. ప్రేమించానన్నా? ప్రేమిస్తే పడాలనుందా? అందుకే నీది నిజమైన ప్రేమ కాదని ఒప్పుకో. నేను జెన్యున్ గా ఉన్నాను. 100% నా నిజమైన ప్రేమే. కాదు, నీది నిజమైన ప్రేమ అయితే నేను వద్దన్నా కూడా ఇంకా నా చుట్టూ తిరుగుతూ అడుక్కునే వాడివి. అడుక్కున్న ప్రయోజనం లేదు కదా. ఉన్నా లేకపోయినా అడుక్కోవాలిరా, నువ్వు చుట్టూ తిరగాలి. అయితే ఇప్పుడు అడుగుతున్నాను, నన్ను పెళ్లి చేసుకుంటావా? విన్నది కరెక్టే, నన్ను పెళ్లి చేసుకుంటావా? ఏంటి, అందరి సమక్షంలో అడుగుతున్నాను, నన్ను పెళ్లి చేసుకుంటావా? సక్సెస్ అవుతుందా? 100%. ఏంటి అంశు, అడుగుతున్నాడుగా, పెళ్లి చేసుకుంటావా చెప్పు. ఏంటమ్మా, చేసుకుంటావా చెప్పవి? చేసుకుంటావా? ఏ పిల్ల చెప్పు, చేసుకుంటావా లేదా? లేదంటే అదిగో, అమ్మాయి నాకు హై హీల్స్ షార్ట్ కట్స్ లో చాలా బాగా నచ్చింది, వెంటనే వీళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తా. అమ్మో, నా అన్ను డార్లింగ్ అనంత పనే చేస్తుంది. ఒప్పేసుకోరా, ఒప్పుకోరా ప్లీజ్, ఒప్పుకోరా ప్లీజ్. ఒప్పుకుంటుందా? ఖచ్చితంగా. అదేంటి అలా చూస్తుంది, రియాక్షన్ లేదండి. సడన్ ట్విస్ట్ కదా, ఫీలింగ్ అబ్జర్వ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది.
ఏంటి పెళ్లి చేసుకుంటావా లేదా? గొంతులో దొరకరా. Yes sir, happy happy happy. Come on, come on, come on, let's go, let's go, let's have a party, big party. That's brilliant.